గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ట్రిప్లో డే 1 మురుడేశ్వర్లో టెంపుల్ దర్శనం చేసుకోనికైతే వచ్చినాం. మార్నింగ్ 6:00 అయితే లేచినాం. ఈ గోపురం వెనకనే శివుంది, పెద్ద విగ్రహం ఉంటుంది, చూద్దాం. పైకి వచ్చినాక వ్యూ మాత్రం పీక్స్లో ఉంది. ఈ యాంగిల్ నుంచి అయితే శివుడు చాలా బాగా అయితే కనిపిస్తున్నాడు. పైకి వెళ్ళనీకి కూడా ఛాన్స్ అయితే ఉంది. విల్ ట్రై టు గో దేర్. చెక్అవుట్ అయితే చేస్తున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ ఏంది, ఏడుంటుంది అనేది అయితే చెప్తాను మీకు. హోటల్ అయితే చాలా బాగుంది. హిమత్ యాత్రి నివాస్ అని చెప్పేసి మనకు మురుడేశ్వర్ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. క్లోజ్, చాలా ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు వస్తే కనుక తప్పకుండా ఇక్కడే బుక్ చేసుకోండి. వీళ్ళది విజిటింగ్ కార్డు నేను ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇక్కడ. మురుడేశ్వర్ నుంచి రిటర్న్ అయితే అయ్యే ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని అయితే ఆగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక టీ అయితే తాగుతున్నాం. నేను ఒక ప్లేట్ పూరీ, ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ అయితే తిన్నా. విక్కీ ఒక దోశ అండ్ సింగిల్ పూరీ అయితే తిన్నాడు. మహేందర్ అయితే ప్లేట్ పూరీ తిన్నాడు. పూరీల కుర్మా చాలా బాగుంది కానీ దోశలకు చట్నీ అయితే ఏం బాలే, యావరేజ్, అసలు నచ్చలే. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక అయితే స్టార్ట్ అయిపోయింటివి. విక్రమ్కి అయితే ఇచ్చినాం కొద్దిసేపు డ్రైవింగ్, ఎట్లా చేస్తాడు అబ్బాయి అయితే తెలుసుకుందామని. ఇక్కడ నుంచి అయితే గోకర్ణకి వెళ్తాం. గోకర్ణ దగ్గర ఓం బీచ్ చూసుకొని ఆ తర్వాత గోవాకి అయితే వెళ్ళిపోతాం. ఓం బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయినాం, వెళ్తున్నాం చూద్దామని చెప్పేసి. అయితే మొత్తం ఇట్లా స్టెప్స్ అవుతున్నాయి. కొంత దూరం వరకు అయితే స్టెప్ నుంచి నడుచుకుంటూ పోవాలి. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చినాం. పోదాం చూద్దాం ఎట్లుంటుందో. కానీ ఓం బీచ్కి వచ్చేటప్పుడు మాత్రం రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఓ బీచ్ అయితే మస్తు ఉంది. యాక్చువల్గా నిజంగా ఓం బీచ్ లుక్ రావాలి, ఓం బీచ్ ఫైనల్గా వ్యూ చూడాలి అనుకుంటే మాత్రం అక్కడ కనిపిస్తున్న దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే అక్కడికి ఎలా అయితే చేస్తలేరు. ఇగో ఆ బీచ్ అక్కడ నుంచి కనిపిస్తే ఓం బీచ్ లాగా, ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తే నార్మల్ చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఇగో ఓం అని చెప్పేసి ఇట్లా వస్తుంది. ఆ పైకి వెళ్తేనే కనిపిస్తుంది, అది ఇక్కడి నుంచి అయితే కనిపిస్తలేదు. కాకపోతే ఇక్కడ లైవ్లో ఉంటే మాత్రం సమ్ బట్ వీ కెన్ ఫీల్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ ఓం. దిగేటప్పుడు అయితే బాగానే దిగిన, పైకి ఎక్కేటప్పుడే చెమటలు అయితే పడుతున్నాయి, ఉడకపోస్తుంది. ఉడిపి కెఫే దగ్గర అయితే మళ్ళీ బ్రేక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం అక్కడి నుంచి అయితే. చూద్దాం హౌ ఇట్ ఈస్. చాలా బాగుంది కాఫీ. మనం కార్లో తక్కువ మంది ఉంటే మాత్రం ఇట్లా పడుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది వెనక సీట్లో. సో నేనైతే వెనక సీట్లో పడుకున్నా. ఈ పిల్లోస్ వచ్చేసి సోఫా పిల్లోస్ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటుంది. ఇట్లనే యూజ్ అవుతుంది. ఒక ఇద్దరు ముందర కూర్చున్నా, ఇంకొకరు వెనక కూర్చొని పడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పిల్లోస్ అయితే తీసుకొచ్చిన. దగ్గర దగ్గరలో గోవా అయితే రీచ్ అయిపోయినాం. గోవా ఏంది, కలంగట్కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇగో క్యాసినోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇగో అట్లుంటాయి క్యాసినోలు అయితే. చాలా గ్యాప్ తర్వాత అయితే కలంగట్ బీచ్ దగ్గరలోకి అయితే రీచ్ అయినాం. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. లంచ్ చేయలేదు కాబట్టి లంచ్ చేద్దామని అయితే ఒక రెస్టారెంట్ అండ్ బార్ దగ్గర అయితే ఆయినాం. రేట్లు చూసి కొంచెం పిచ్చెక్కిపోయింది మాకు. బేసిక్గా థాలీ అయితే 170 లేదా 200 ఉంటుంది. ఇక్కడైతే 350 రూపాయలు ఉంది. ఆకలి అవుతుంది కాబట్టి ఆయినాం. ఫిష్ థాలీ ఇది అయితే వచ్చింది, పెద్ద ఫిష్ వచ్చింది. ఇది ఉంది తెలియదు ఏదైతే, రొయ్యల పొట్టు, క్యాబేజీ ఫ్రై,
ఇది తెలియదు, ఇది పప్పులా ఉంది అనుకుంటారు కానీ పప్పు కాదు. మీరు పప్పు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, పప్పు అయితే కాదు, అస్సలు బాగాలేదు. దయచేసి తెలుగు వాడు ఏడుంటేనే అన్నీ బోధిండ్రి, లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా అక్కడనే చేయండి. ఇక్కడ పనికిమాలిన రెస్టారెంట్ దయచేసి రాకండి. రీచ్ అయిపోయినాం కలంగట్ బీచ్కి. అయితే ఫస్ట్ రూమ్ తీసుకున్నాం, అయితే రూమ్ అయితే తీసుకున్నాము, ఒక సింగిల్ రూమ్ విత్ 4 పర్సన్స్ అయితే పడుకోవచ్చు. ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి, ఆ 2 బెడ్లను అయితే మేము అటాచ్ చేసినాం. అదైతే అల్మారీ ఏమైనా పెట్టుకోవచ్చు. అక్కడ వాష్ ఏరియా ఉంది అండ్ దాని పక్కనే వాష్రూమ్ అయితే ఉంది. ఇది బెడ్ మాకైతే పర్ డే 2000 రూపీస్ అయితే పడింది. ఇది ఫర్ ప్రజెంట్ అయితే ఒక రోజుకైతే బుక్ చేసుకున్నాం. చూద్దాం నెక్స్ట్ డే మేము ఇక్కడే ఉండాలనుకుంటే ఇదే రూమ్ కంటిన్యూ చేస్తాం, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళాలంటే వేరే రూమ్ తీసుకుంటాం. సో ఇది రూమ్. అయితే బయట ఎట్లుందో వ్యూ కూడా చూపిస్తారండి. ఇగో ఇది బయట వ్యూ. అయితే ఇది మేము చూసుకున్నది రూము, అది కనిపిస్తుంది కదా, దాని వెనుకనే బీచ్. ప్రైవేట్ బీచ్ అయితే ఉంది ఈ రిసార్ట్కి. అక్కడ ఉంది కదా మా రూము, అక్కడ నుంచి అయితే వెళ్తే ఇగో బీచ్ అయితే చూపిస్తాం మీకు. అక్కడైతే పబ్లిక్ చూడ్రి, చాలా మంది పబ్లిక్ గురు. అలా చూస్తే ఎవర్రా మీరంతా అన్న, వీకెండ్ వీకెండ్ కాకుండానే మేము సోమవారం నాడు వస్తేనే ఇంతమంది ఉన్నారు. ఇక వీకెండ్ వస్తే ఇంతమంది ఉంచారో మీరే ఊహించుకోరి. ఎదుడు గడ బోర్డు అయితే ఐ లవ్ గోవా అని ఉంది, రియలీ ఐ లవ్ గోవా. పోలీసులు అయితే ఈవినింగ్ 6 తర్వాత బీచ్ లోపలికి అయితే అలౌ చేయరు, ఇట్లా దగ్గరుండి మరీ బయటకైతే పంపిస్తుంటారు. ఈవినింగ్ అయితే సన్సెట్ చాలా బాగుంది గోవాలో. అయితే మీరే చూడండి ఎట్లుందో. గోవా అంటేనే హ్యాపెనింగ్ ప్లేస్, గోవా అంటే నైట్ లైఫ్కి ఒక మారుపేరు అనమాట. సో గోవాకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వెళ్తారు. మీరు కూడా వస్తే కనుక తప్పకుండా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.